హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి ఇది శుభవార్త అని చెప్పాలి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ పదిన నందమూరి అభిమానుల కోసం బాలయ్య ఐదు శుభవార్తలను చెప్పబోతున్నారు ఏమిటి ఆ శుభవార్తలు అన్న విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు ఎన్బికే వన్ జీరో చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ తో పాటు ఒక టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ తనయుడైనటువంటి మోక్షజ్ఞను కూడా సినీ రంగ ప్రవేశం చేయటానికి ఆ రోజున అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు గతంలో నందమూరి బాలకృష్ణ నటించి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచినటువంటి నరసింహనాయుడు చిత్రాన్ని తెలంగాణ ఏపీతో పాటు అమెరికాలో కూడా కొన్ని లొకేషన్స్ లో విడుదల చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ ఎత్తున కూడా హంగామా చేస్తున్నారు ఇక మరో విషయానికి వస్తే హిట్ దర్శకుడైనటువంటి శైలేష్ హిట్ ఫోర్ లో నందమూరి బాలకృష్ణని చూపించబోతున్నారు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఆ రోజున రాబోతున్నట్లు తెలుస్తున్నది హిట్ ఫోర్ లో నందమూరి బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను అనౌన్స్మెంట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు గతంలో తీసినటువంటి హిట్ మొదటి చిత్రంలో టెక్సేర్ నటించగా రెండో చిత్రంలో అడవి నటించారు మూడో చిత్రంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి హిట్ టు ఫోర్ కి కథను సిద్ధం చేసుకుని నందమూరి బాలకృష్ణకి వినిపించినట్లు ఆ కథ కూడా నందమూరి బాలకృష్ణకి నచ్చినట్లు దర్శకుడు శైలేష్ కొలను ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది మరి హిట్ టు ఫోర్ కు సంబంధించిన విషయాన్ని కూడా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బోయ్పాడు సీను కూడా ఒక చిత్రాన్ని రూపొందించబోతున్నారు అది అఖండ టూ అని ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన సంగతి మనందరికి తెలుసు ఈ అఖండ టూ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల యొక్క భరిలో నిలబడబోతుందని చిత్రంలో ఎన్నికలకు నందమూరి బాలకృష్ణ యొక్క డైలాగ్స్ ని రాయటం జరిగిందని ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ చేయడానికి సూపర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు మాత్రం ఐదు శుభవార్తలను మాత్రం నందమూరి బాలకృష్ణ అభిమానులకు అందించబోతున్నారు